good afternoon everyone so this is the most important question in algebra sem 4 ou syllabus see let g be a group and a belongs to g such that order of a is equal to n if k is a positive integer then prove that order of generator of a power of k is equal to generator of a power of gcd of n comma k and order of ఏ పవర్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై జీసీడీ ఆఫ్ ఎన్కామా కే ఇది మనం ప్రూవ్ చేయాల్సింది అనమాట ఓకే ఇఫ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే జీ అనేది గ్రూప్ అని ఇవ్వడం జరిగింది సో అంటే జి అనేది గ్రూప్ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తుంది అని అర్థం ఇది ఒక లైన్లో మీనింగ్ అంటుందనమాట ఓకే ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటే ఆర్డర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటుండు ఇక్కడ ఎన్ అనేది లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అకార్డింగ్ టు ది డెఫినేషన్స్ ఓకే ఎన్ అనేది లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ సో దీన్ని మనం ఏ విధంగా రాయ రాయొచ్చు అంటే ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈగా రాస్తాం వెర్ ఈ ఈజ్ ఏ వెర్ ఎన్ ఈజ్ ఏ లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అండ్ ఈజ్ ఎన్ ఐడెంటిటీ అంటే గ్రూప్లో ఏదైనా ఒక ఎలిమెంట్ని తీసుకున్నట్లయితే వన్ టూ త్రీ విధంగా ఈ వన్ అనేది ఏ అనుకుంటే సారీ టూని అనుకుందాం వన్ అంటే కన్ఫ్యూజ్ అవుతాం టూని ఏ అనుకున్నట్లయితే టూ పవర్ ఆఫ్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ పవర్ ఆఫ్ టూ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా మనం సాల్వ్ చేసినట్లయితే మనకి ఏ వాల్యూ దగ్గర అయితే ఐడెంటిటీ వస్తుందో ఆ ఈ నెంబర్ని ఆర్డర్ ఆఫ్ దిస్ ఎలిమెంట్ అంటాం ఓకే ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్ దిస్ స్మాల్ కాన్సెప్ట్ సో దిస్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈ గివెన్ ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈ గివెన్ దట్ ఈస్ ఎన్

Okay, is the order symbol is the generator symbol ok now a is a an element of order n so n is the least positive integer according to the definition of a order of an element according to the definition of an order of an element n is the least positive integer such that a power of n is equal to e.

అన్న జీసీడీ ఆఫ్ ఎన్కామా కే కనిపిస్తుంది సో ఈ జీసీడీ ఆఫ్ ఎన్కామా కే చేయడం వల్ల అంటే టూ నెంబర్స్కి జీసీడీ చేయడం వల్ల మనకు ఒక ఆన్సర్ వస్తుంది కదా ఆ ఆన్సర్ని మనం డి అనుకుంటున్నాం అంటే డిఇజీకో టు జీసీడీ ఆఫ్ ఎన్కామా కే అయ్యిందనమాట ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అంటే మనం ఒక కన్సిడరేషన్ని తీసుకుంటున్నాం ఆ కన్సిడరేషన్ ఏంటి అంటే ఒక కే అనేది పాజిటివ్ ఇంటీజర్ అని క్వశ్చన్లో ఇచ్చింది కదా

ఈ జీసీడీ ఆఫ్ ఎన్కామాకే అని డి అనుకున్నాం కదా ఆల్రెడీ ఓకే సో కేజ్ ఈక్వల్ టు ఒక కన్సిడరేషన్ని తీసుకుంటున్నాం అది జీసీడీ ఇంటూ ఆర్ అని ఓకే సో ఇక్కడ కేఈక్వల్ టు జీసీడీ ఆఫ్ ఎన్కామాకేని ఆల్రెడీ మనం డిగా డిఫైన్ చేసినాం కాబట్టి దాన్ని రీప్లేస్ చేస్తే మనకి ఇక్కడ వచ్చే సొల్యూషన్ ఏమై ఉంటుంది అంటే డిఆర్ అవుతుంది సో మన ఈ రెండుకి ఏ పవర్ ఆపరేటర్ని అప్లై చేసినట్లయితే మనకు ఏ పవర్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ డిఆర్ రావడం జరిగింది అంటే ఏ పవర్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు దీని ఏ పవర్ ఆఫ్ డి ఓల్ పవర్ ఆఫ్ ఆర్ అని రాసుకుంటున్నాం ఇక డి అంటే జీసీడీ ఆఫ్ కే ప్రతిసారి జీసీడీ ఆఫ్ కే రాయడం కష్టం కాబట్టి దాన్ని డికే కన్సిడర్ చేసుకున్నాం సో దీని మీనింగ్ ఏంటి అంటే అకార్డింగ్ టు ద ప్రీవియస్ ప్రాపర్టీస్ దీని మీనింగ్ ఏంటి అంటే ఈ ఏ పవర్ ఆఫ్ కే అనేది ఈ ఏ పవర్ ఆఫ్ డి అంటే ఏ పవర్ ఆఫ్ కేతో ఏర్పడే గ్రూప్ గ్రూప్ అనేది ఏ పవర్ ఆఫ్ డితో ఏర్పడే గ్రూప్కి సబ్సెట్ అవుతుందని మీనింగ్ అనమాట సో ఈ తీసుకో మనం అంటే ఏ పవర్ జనరేటర్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ కే అనేది జనరేటర్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ డికి సబ్సెట్ అవుతుందని అర్థం అసలు ఈ సబ్సెట్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మనకు ఏ పవర్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ డి అయితే ఈ డి ప్లేస్లో జీసీడీ ఆఫ్ ఎన్కామ కే సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనకు ఫస్ట్ కండిషన్ వస్తుంది అంటే ముందు ఈ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి కదా ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి అంటే ముందు ఏ పవర్ ఆఫ్ కే సబ్సెట్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ డి అని ప్రూవ్ చేయాలి జనరేటర్ తర్వాత ఏ పవర్ ఆఫ్ డి సబ్సెట్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ కే అని ప్రూవ్ చేయాలి అంటే వాయిస్ వర్స రివర్స్గా ప్రూవ్ చేయాలి రెండు చేస్తేనే ఆ రెండు కండిషన్స్లో నుంచి ఈ రెండు ఈక్వల్ అని రాయొచ్చు అనమాట సో ఇలాంటిదే రివర్స్ కూడా మనం ప్రూవ్ చేసినట్లయితే జనరేటర్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ కే జనరేటర్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ డికి ఈక్వల్ అవుతుందని రాస్తాం రాసిన తర్వాత డి ప్లేస్లో జీసీడీ ఆఫ్ కే సబ్స్ట్యూట్ చేస్తే మనకు ఫస్ట్ ప్రూఫ్ వస్తుంది ఓకే ఫస్ట్ ప్రూఫ్ కోసం ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ది తీరం కంప్లీట్ అయినట్టు ఇక్కడ నుంచి ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ టూ వరకు హాఫ్ ఆఫ్ ది తీరం కంప్లీట్ అయింది నెక్స్ట్ ఫ్రమ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ జీసీడీ ఆఫ్ టూ నంబర్స్ అంటే మనకు జీసీడీకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి లోవర్ సెషన్లో జీసీడీకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అదేంటంటే ఏవైనా టూ ఇంటీజర్స్ని తీసుకున్నట్లయితే ఏవైనా టూ ఇంటీజర్స్ని తీసుకున్నట్లయితే ఈ టూ ఇంటీజర్స్కి జీసీడీ చేసినప్పుడు మనకు ఇంకా రెండు టూ ఇంటీజర్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అంటే ఎన్కామా కే అనే రెండు నెంబర్స్కి జీసీడీ తీసుకున్నప్పుడు టీ కామా ఎస్ అనే ఎస్ టీఆర్ టీకామా ఎస్ అనే ఇంకో రెండు నెంబర్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి ఆ విధంగా ఎగ్జిస్ట్ అయి ఉన్నప్పుడు జీసీడీ ఆఫ్ ఎన్కామా కేని ఈ ఫోర్ వేరబుల్స్ కాంబినేషన్లో రా రాసుకోవడానికి మనకు ఒక ప్రాపర్టీ ఉంది అది జీసీడీ ప్రాపర్టీస్లో కనిపిస్తుంది మనకు ఆ ప్రాపర్టీని మనం ఇక డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాం ఏంటి ఆ ప్రాపర్టీ అంటే జీసీడీ ఆఫ్ ఎన్కామా కే ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్ ప్లస్ కేటీ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎన్కామా కే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎన్కామా కే ఎన్ఎస్ ప్లస్ కేటీ ఇప్పుడు ఏం చేస్తున్నాం ఈ ఎన్ఎస్ ప్లస్ కేటీకి మనం ఏ ఆపరేటర్ని ఏ ఎక్స్పోనెంట్ని అప్లై చేస్తున్నాం చేయడం వల్ల ఏమైంది ఏ పవర్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎన్ఎస్ ప్లస్ కేటీ అయింది ఓకే ఆర్ ఈక్వల్ పవర్స్ ఆల్సో ఈక్వల్ ఆ కాన్సెప్ట్ నుంచి ఏని తీసుకున్నాం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఏ పవర్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎన్ఎస్ ఇంటూ ఏ పవర్ ఆఫ్ కేటీ అని రాసుకుంటున్నాం ఇక్కడ బేసెస్ ఆర్ ఈక్వల్ మిడిల్ ఇంటూ సింబల్ ఉంది కాబట్టి పవర్ షుడ్ బి యాడెడ్ అంటే ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ రాసుకోవచ్చు నెక్స్ట్ ఈ స్టెప్ తర్వాత ఏమొస్తుంది అన్నది మీరు గమనించినట్లయితే ఈ స్టెప్ తర్వాత చూడండి మనకి ఏమొస్తుంది ఈ స్టెప్ తర్వాత అన్నది ఓకే ఆ స్టెప్ తర్వాత నెక్స్ట్ ఏ పవర్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎన్ఎస్ ఇంటూ ఏ పవర్ ఆఫ్ కేటీ ఏ పవర్ ఆఫ్ ఎన్ఎస్ని ఏ పవర్ ఆఫ్ ఎన్ ఓల్ పవర్ ఆఫ్ ఎస్ అని రాయొచ్చు మనకు ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అని క్వశ్చన్లు ఇచ్చిండు అంటే దీని మీనింగ్ ఏమన్నాం ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ అన్నాం ఇక్కడ ఈ అనేది ఐడెంటిటీ అంటున్నాం సో ఈ పవర్ ఆఫ్ ఎస్ అంటే వన్ పవర్ ఆఫ్ ఎస్ వ్యాల్యూ వన్ ఏ కాబట్టి వన్ ఇంటూ ఏ పవర్ ఆఫ్కి ఓల్ పవర్ ఆఫ్ టీ ఏ పవర్ ఆఫ్కి ఓల్ పవర్ ఆఫ్ టీగా రాసుకోవడం జరిగింది అంటే ఫస్ట్ కేసులో చెప్పినట్టుగా ఇప్పుడు బ్రాకెట్లో ఉన్నది అంటే జనరల్గా ఇక్కడ ఉన్నది ఇక్కడ లోపల ఉన్నదానికి సబ్సెట్ అవుతుంది అనమాట అది మనకు ప్రీవియస్ థీరియమ్స్లో కనిపిస్తుంది ఓకే సో నౌ జనరేటర్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ డి అనేది సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు జనరేటర్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ కే అయింది ఆల్రెడీ ప్రీవియస్ కేసులో ఏమైంది జనరేటర్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ కే అనేది సబ్సెట్ ఆఫ్ జనరేటర్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ డి అయింది అంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్కి సబ్సెట్ అవుతుంది ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్కి సబ్సెట్ అవుతుంది ఇది ఇంపాజిబుల్ ఒకటే ఒక కేసులో ఇది పాజిబుల్ అవుతుంది అదే ఆ కేసు ఏంటి అంటే ఈ రెండుట్ల కామన్ ఏది ఉంది ఈక్వల్ ఉంది ఓకే రెండుట్ల కామన్గా ఈక్వల్ ఉంది సార్ మరి ఇది కూడా ఉంది కదా అనొచ్చు ఇది కూడా ఉంది కాకపోతే ఇక్కడ డి ఇక్కడ కే అప్పుడు ఉన్నట్టు వీటిలో ఉంటే ఉన్నాడు ఇది రివర్స్ ఉంది కదా ఈ కే ఇక్కడ ఉంది ఈ డి ఇక్కడ ఉంది సో సో ఓన్లీ ఈక్వల్ కేస్ అనేవి రెండుట్లో సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేసుకుంటున్నాం ఇక్కడ ఫ్రమ్ ద టూ ఈక్వేషన్స్ వీ కెన్ రైట్ ఆర్డర్ ఆఫ్ సో జనరేటర్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు జనరేటర్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ డి అని రాసుకోవడం జరిగింది సో డి అంటే మనం డిఫైన్ చేసినాక స్టార్టింగ్లోనే జీసీడీ ఆఫ్ ఎన్కామా కే అని అది ఇక్కడ ప్రీవియస్గా మనం డిఫైన్ చేసుకున్నది ఇక్కడ రీప్లేస్ చేయడం వల్ల మనకి ఏమొచ్చింది ఈక్వేషన్ జనరేటర్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు జీసీడీ ఆఫ్ ఎన్కామా కే రావడం జరిగింది సో ఇది మనకు ఫస్ట్ కేస్ ఫస్ట్ ప్రూఫ్ సో ఇందులోనే సెకండ్ ప్రూఫ్ ఉంది ఆ సెకండ్ ప్రూఫ్ కోసం మనం ఒక కన్సిడరేషన్ని తీసుకుంటున్నాం ఇక్కడ సో ఈ సెకండ్ ప్రూఫ్ కూడా ఇంపార్టెంట్ కేర్ఫుల్గా గమనించండి ఓకే సో ఇక్కడ చూడండి ఏ పవర్ ఆఫ్ డి హోల్ పవర్ ఆఫ్ ఎన్ బై డి అని కన్సిడర్ చేసుకుంటున్నాం ఈ డిడి క్యాన్సిల్ అయితే ఏ పవర్ ఆఫ్ ఎన్ వస్తుంది జస్ట్ ఇది కన్సిడర్ చేసుకుంటున్నాం ఎక్కడి నుంచి కన్సిడర్ చేసుకుంటున్నాం మనకు ఏ పవర్ ఆఫ్ ఎన్ రావాలి రావడం కోసం డి బై మల్టిప్లై మల్టీప్లైన్ డి డి చేస్తున్నాం సో దీన్నే ముందు తీసుకొని డిడి క్యాన్సిల్ చేసి ఏ పవర్ ఆఫ్ ఎన్ అని రాసుకుంటున్నాం అంటే ఏ పవర్ ఆఫ్ డి ఓల్ పవర్ ఆఫ్ ఎన్ బై డిని ఈగా రాసుకోవచ్చు ఓకే ఈగా రాసుకోవచ్చు సో మీరు ఇప్పుడు మళ్ళీ ప్రీవియస్ క్వశ్చన్లో ఇచ్చిందని మీరు గమనించాలి ఏమి ఇచ్చిండు ఆర్డర్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ అయితే ఓకే సారీ ఆర్డర్ ఆఫ్ ఏజ్ ఈక్వల్ టు ఎన్ అయితే ఆర్డర్ ఆఫ్ ఓకే ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈగా రాసుకున్నాం ఓకే ఇక్కడ ఏ ప్లేస్లో ఇప్పుడు ఏముంది ఏ పవర్ ఆఫ్ డి ఉంది ఓకే ఏ ప్లేస్లో ఏ పవర్ ఆఫ్ డి ఉంది అంటే ఈ ఆర్డర్లో లోపల ఏ పవర్ ఆఫ్ డి రావాలి ఓకే వచ్చేసింది ఈ ఎన్ ప్లేస్లో ఏముంది ఎన్ బై డి ఉంది ఆ ఎన్ బై డి ఎక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి ఎన్ బై డి ఇక్కడ రాసుకున్నాం ఓకే ఇచ్చిన ఈక్వేషన్ నుంచే రాసుకున్నాం దీన్ని ఎక్కడి నుంచో కాదు ఏమి ఇచ్చిందంటే మరోసారి వినండి ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయితే ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ రాసుకోవచ్చు ఓకే సో ఈ ఫామ్లో మనకు ఇక్కడ ఇది ఉంది ఓకే ఏ ప్లేస్లో ఏ పవర్ ఆఫ్ డి ఉంది అంటే అంటే ఏ ప్లేస్లో ఏ పవర్ ఆఫ్ డి ఉంది ఎన్ ప్లేస్లో పవర్లో ఎన్ బై డి ఉంది సో ఈ రెండు వాల్యూస్ని ఇక్కడ సబ్స్ట్రూట్ చేయండి కేసు ఏమొస్తుంది ఆర్డర్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై డి వస్తుంది అదే మనం ఇక్కడ రాసాం ఫోర్త్ ఈక్వేషన్ ఓకే నౌ నవ్ సి ది నెక్స్ట్ థింగ్ దట్ ఈస్ ఇది కూడా మనకు ప్రాపర్టీస్లో కనిపిస్తుంటుంది మీరు స్టార్టింగ్లో మనకు కొన్ని ప్రాపర్టీస్ రా ఇవ్వడం జరిగింది మీరు ఆ ప్రాపర్టీస్ని చూసినట్లయితే మీకు ఈ విషయాలు తెలుస్తాయి ఓకే చూడండి ఆర్డర్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ కే అనేది ఆల్వేస్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ జనరేటర్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ కే అంటే ఆర్డర్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ కే ఏ పవర్ ఆఫ్ కేతో ఏర్పడే గ్రూప్లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉంటాయో ఈ జనరేటర్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ కే ఒక ఆర్డర్లో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని దీని మీద ఓకే సో ఆర్డర్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ జనరేటర్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ కే దిస్ బోత్ ఆర్ డిఫరెంట్

ఇప్పుడు దీని ఈ విధంగా రాసినట్టే దీన్ని ఈ విధంగా రీప్లేస్ చేస్తున్నాం రివర్స్ అంటే ఈ జనరేటర్ సింబల్ని తీసేసి రాస్తున్నాం ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మీరు ఫైనల్ స్టెప్ గమనించినట్లయితే ఓకే ఫైనల్ స్టెప్ గమనించినట్లయితే ఇక్కడ ఈ ఫోర్త్ ఈక్వేషన్ని చూడండి డి ప్లస్లో ఈ డి అనేది డినామినేటర్లు ఉండదు పవర్లో ఉన్నది డినామినేటర్లో ఉండాలి ఎన్ బై డి అని రాసుకుంటున్నాం సో ఇక్కడ ఏ పవర్ ఆఫ్ జీసీ ఆఫ్ ఎన్కామా కే అంటే పవర్లో జీసీడీ ఆఫ్ ఎన్కామా కే అనేది డి దాన్ని డినామినేటర్లో రాసుకుంటున్నాం సో ఫైనల్గా ఆర్డర్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ కే ఏమొచ్చిందంటే ఎన్ బై జీసీడీ ఆఫ్ ఎన్కామా కే రావడం జరిగింది ఇది మనకు కావాల్సిన సెకండ్ రూఫ్ ఐ హోప్ ఆల్ యు అండర్స్టాండ్ వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్ తీరం ఫర్ ట్వంటీ మార్క్స్ ఎన్ ఓ యూ మెయిన్ ఎగ్జామినేషన్ సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఐ హోప్ all you clear so thank you thank you for watching